Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వంగవీటిపై టీడీపీ గరం గరం, పార్టీలో పొగ పెట్టేస్తారా? ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన కీలక నేత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధపై ఆ పార్టీ అధిష్టానం గురుగా ఉన్నట్లు తెలుస్తోంది. వంగవీటి రాధ వైసీపీ మంత్రి కొడాలి నానితో పాటు గన్నవరం టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వలభనేని వంశీలతో కలిసి తిరిగారు. అక్కడితో ఆకుండా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో చంద్రబాబు లోకేష్తో పాటు చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వల్లభనేని వంశీ ఘోరమైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చివరికి చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకునే వరకు వెళ్లాయి. చంద్రబాబు తాను తిరిగి ముఖ్యమంత్రిని అయ్యే వరకు అసెంబ్లీలో కూడా అడుగు పెట్టనని శపథం చేశారు. వంశీ వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ కేడర్ రగిలిపోయింది. అలాంటి వల్లభనేని వంశీతో వంగవేటి రాధ అంటకాగడాన్ని టీడీపీ అధిష్టానంతో పాటు ఆ పార్టీ నేతలు ఎంతమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారట. అలాగే చంద్రబాబు లోకేష్లను తీవ్రంగా విమర్శించే మంత్రి కొడాలి నానితో వంగవీటి రాధ చట్టాపట్టాలు వేసుకుని తిరగడం కూడా పార్టీ కేడర్కు రుచించడం లేదు. ఇప్పుడు వంగవీటి వైసీపీ మంత్రితో పాటు టీడీపీ గెలిచి వైసీపీ చెంత చేరిన ఎమ్మెల్యేతో క్లోజ్గా ఉండడంతో టీడీపీలో చాలా అనుమానాలు వస్తున్నాయి. రాధ ఇలా చేయడం ఏమాత్రం బాగోలేదని, ఆయనకు టీడీపీలో ఉండడం ఇష్టం లేకపోతే పార్టీ నుంచి వెళ్ళిపోవచ్చని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే పార్టీలోనే ఉంటూ పార్టీ కేడర్ మనోధైర్యం దెబ్బతీసేలా వ్యవహరిస్తే బాగుండదని చెబుతున్నారు. మరి రాధాను పార్టీ అధిష్టానం దీనిపై ఏదైనా వివరణ కోరుతుందేమో, దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.